తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పుడు వాటి అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అధికార కాంగ్రెస్ సమాలోచనలు చేస్తుంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇక చెప్పిన విధంగానే ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది ఏ ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం త్వరలో బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలిసింది కర్ణాటకలో ఈ పథకం అమలు తీరుని పరిశీలించి ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు దానిని బట్టి వీలైనంత త్వరగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసే అవకాశం ఉంది సీఎం రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో మొదట తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది అయితే అన్ని సర్వీసుల్లో దీన్ని అనుమతించలేదు కేవలం నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అవకాశం కల్పించింది ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులను అందుబాటులోకి తెచ్చారు కేవలం పింక్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇవ్వడమే కాక అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది ఇక తమిళనాడులో నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా కర్ణాటకలో మాత్రం రాష్ట వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ ఆర్డనరీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్ణాటక మోడల్ ను అనుసరిస్తుందా తమిళనాడు మోడల్ ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది కర్ణాటక తరహాలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా ఏడు వందల యాభై కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రిఎంబర్స్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే రెండు వేల రెండు వందల కోట్ల వరకు రీఎంబర్స్ చేయాలి ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి నూట ఎనభై ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు గాను ప్రస్తుతం కర్ణాటకలో జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు దీని ద్వారా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు అన్న అంశాన్ని ఈ జీరో టికెట్ ద్వారా లెక్కిస్తారు దీనిలో భాగంగా మహిళలకు సున్నా అని ఉండే జీరో టికెట్ ను జారీ చేస్తారు అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రానున్నట్టు స్పష్టమవుతుంది